ఏపీలో అవినీతి అధికారుల పని పడుతోంది ఏసీబీ. శ్రీకాకుళం జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో ఈ డీఈ రవికుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో 9 చోట్ల సోదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, మందస, పూండిలో తనిఖీలు జరిపారు. రవికుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల క్రితం పే అండ్ అకౌంట్స్ అధికారిపై నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆ ఘటన మరవక ముందే మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో డీఈ రవికుమార్ ను అక్రమాస్తుల లెక్క తేల్చే పనిలో పట్టారు. అలాగే డిపో మేనేజర్ పెంట శివకుమార్, పలాసలోని రవికుమార్ బంధువులు డాక్టర్ కోదండరావు, లీలాకుమారి, హనుమంత్, అమర్సింహం ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాల దస్త్రాలు, ఫ్లాట్లు, నగదు, ఆభరణాలను గుర్తించారు. కుమార్ గారు డీఈగా ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళంలో 1987 నుంచి పనిచేస్తున్నారు. ఆయన మీద ఆదాయం పెంచిన ఆస్తులు సమాచారం రావడం మీద దాని మీద కేసు నమోదు చేసి ఈరోజు ఆయన ఇంటి మీద దాడులు జరిగి చేశాము. అదేవిధంగా ఆయన అసోసియేట్స్ అయిన దుప్పల రామారావు ఆయన కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నారు శ్రీకాకుళంలో. అదేకాక అతని బ్రదర్లా ఉత్తరన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టరు, ఆయన కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు. ఆయన ఇల్లు కూడా చేయడం జరిగింది, ఆఫీస్ చేయడం జరిగింది. అదేవిధంగా పలాసలో పెంట లక్ష్మి, ఆయన పలాస డిపో మేనేజర్ తల భార్య, వాళ్ళు వీళ్ళకి చాలా డాక్యుమెంట్స్ కలిసి ఉన్నాయి. ఆయన ఇల్లు పలాస డిపో మేనేజర్ ఇంటి కూడా జరుగుతుంది. అదేవిధంగానే పూండిలో డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు, ఈయన బ్రదర్ ఇన్లా ఒక అతను, ఆయన వైఫ్ కూడా డాక్టర్స్ ఉన్నారు. అక్కడ కూడా పూండిలో కూడా సెర్చెస్ జరుగుతున్నాయి. 7 స్థలాల్లో 7 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మొత్తం అన్ని శ్రీకాకుళమే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఇద్దరు అబ్బాయిల పేరు మీద ఉన్నాయి, వైఫ్ పేరు మీద ఉన్నది. ఇక బ్యాంక్స్ బుక్స్ చూడాలి, లాకర్స్ ఉన్నాయి చేయాలి, పాస్బుక్స్.